ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్య ఏంటి విశ్వ ఏంటి కబర్లో అది? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. వాణి, అమ్మగారు పంతులు గారికి మజ్జిగ తీసుకురా. అలాగే అమ్మగారు. జరిగిందేదో జరిగిపోయింది, తొందరలోనే ఒక మంచి ముహూర్తం చూసి పెట్టండి పంతులు గారు. ఈసారి ఎలాంటి ఆటంకం రాకూడదు. అలాగేనమ్మా. మజ్జిగ తీసుకోండి. ఆటంకాలు ప్రకృతి రూపంలో ఎదురైతే పర్వాలేదు అత్తయ్యా, కానీ మనకు ఆటంకం కలిగించే శత్రువులు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈసారి నువ్వు చెడగొట్టాలని చూస్తున్నావా అన్నయ్య? అలాంటివేం జరగవు. చూడండి, మీరు నోరు మూసుకోండి. ఈ విశ్వగోడు ప్రతిదీ కనిపెట్టేస్తాడు. నిజమేనే, వీడు పోలీస్ కుక్క కంటే డేంజర్ గాడు. అక్షయ్, అత్తయ్య నీ పెళ్లి ముహూర్తమే పెట్టిస్తుంది. నమస్కారం బాబు. నమస్కారం అండి. పిన్ని, మరీ ఇంత సడన్గా పంతులు గారిని పిలిచారేంటి? అప్పుడే మర్చిపోయావా అక్షయ్, నీ పెళ్ళి ఆగిపోయినందుకు సంధ్య కూడా చాలా ఫీల్ అవుతుందని నువ్వు చెప్పావు కదా, అందుకే తొందరగా ముహూర్తం పెట్టిస్తున్నాం. ఎన్నో ఏళ్ల తర్వాత మన ఇంట్లో సంతోషంగా పెళ్లి జరుగుతుంటే అది మధ్యలో ఆగిపోవటం మేమెవరం జీర్ణించుకోలేకపోతున్నాం అక్షయ్. వీలైనంత తొందరగా మీ పెళ్లి జరిపిస్తేనే నా మనసు కుదుట పడుతుంది. పంతులు గారు ముహూర్తం పెడితే ఎంతసేపు అత్తయ్యా? 2 రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈసారి దీపలాంటి వాళ్ళు ఎవరూ రాకుండా చూసుకోవాలి. దీపైనా వాళ్ళ బాబైనా. పెట్టిన ముహూర్తానికే అక్షయ్ సంధ్య మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. ఈసారి నా కొడుకు పెళ్లి ఆపాలని ఎవరైనా ఆ గడప దాటొస్తే మళ్ళీ తిరిగి వెళ్ళరు. ఈ పంతులు గారితోనే వాళ్ల చావుకి ముహూర్తం పెట్టిస్తాను. ముందు పెళ్లి ముహూర్తం చూడండి పంతులు గారు. అలాగేనమ్మా. గారు, ఒక దివ్యమైన ముహూర్తం ఉందండి. పంతులు గారు ముహూర్తం లేదని చెప్తానన్నారు కదా, మరి ఇక్కడ మాట మారుస్తున్నారు? మంచిది పంతులు గారు, మేము ఏర్పాట్లలో ఉంటాం. కానీ ముహూర్తం ఉన్నది ఇప్పుడు కాదమ్మా, 2 నెలల తర్వాత. ఏంటి 2 మంత్స్ తర్వాత? పంతులు గారు మీరు సరిగ్గా చూడలేదనుకుంటా. ఇంకొక వారం రోజుల్లో ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడండి. లేదు బాబు, వధూవర్ల పేర్ల బలాల ప్రకారం ఈ 2 నెలల్లో ముహూర్తాలు లేవు. ఒకవేళ మనం మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకున్నా కీడు శంకిస్తుంది బాబు. అక్షయ్ బాబు పెళ్ళంటూ జరిగితే శ్రావణితోనే జరగాలి, సంధ్యతో కాదు. పంతులు గారు మీరేంటి అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు? 2 నెలలంటే చాలా లేటు, మేము అన్ని రోజులు ఆగలేము. తొందరలోనే మా ఇంట్లో శుభకార్యం జరిగిపోవాలి. శాస్త్రానికి విరుద్ధంగా అలా చేయడం కుదరదు బాబు. పేరుబలాలు కలిసినప్పుడే ముహూర్తం పెట్టాలి. అత్తయ్య, మనకిలాంటి సెంటిమెంట్స్ లేవనుకుంటే రేపే కానిచ్చేద్దాం. వద్దు సత్యపండు, పంతులు గారు చెప్పినట్టుగానే చేద్దాం. అక్షయ్ నువ్వేమంటావు? మీ మాటే నా మాట పిన్ని. అయితే మన ఇంట్లో బాజా భజంత్రీలు మోగేది 2 నెలల తర్వాత అన్నమాట. పర్వాలేదు నవీన్, కొన్నిసార్లు ఆలస్యం అవ్వడం కూడా మనకే మంచిది. అమ్మగారు మరి నాకు సెలవు ఇప్పించండి. పంతులు గారు మనల్ని డిసప్పాయింట్ చేశారతయ్య. అలాంటిదేమీ లేదు విశ్వ, ముహూర్తం కుదిరినప్పుడే పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. అదోకే అతయ్య, కానీ అక్షయ్ మనసులో తొందరలో ఉన్న ముహూర్తానికి తను ప్రేమించిన సంధ్యను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదనుకుంటున్నాడేమోనని నా డౌట్. రే నిన్ను శ్రావణి చెప్పు, తను నీకు తెలుసా? తను నా చెల్లెలు. ఏమంటున్నావు శ్రావణి? అవునయ్య గారు, తను నా తోడబుట్టిన చెల్లెలు. తన పేరు హనీ కాదు, సంధ్య. నువ్వు ముందు అక్కడి నుంచి వెళ్ళిపో, నేను తర్వాత అన్నీ వివరంగా చెప్తాను. రే రాజేష్, ఏమైందిరా? దేని గురించో బాధపడుతున్నట్టును. మాట్లాడవేంటన్నయ్యా? ఏం మాట్లాడను, అసలు నా మనసేం బాలేదు. సొంత వాళ్లతో కష్టం చెప్పుకుంటే మనసులో భారం దిగిపోతుందంట. చెప్పరా ఏమైంది? నాన్న, ఇన్నాళ్ళు నేను ప్రేమిస్తున్నా హనీ మరెవరూ కాదు, శ్రావణి చెల్లెలు. తన పేరు సంధ్య. శభాష్ అన్నయ్య, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు. అంటే మీకు ముందే ఈ నిజం తెలుసా? నువ్వు ఆ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ హనీ ఫొటోస్ చూపించినప్పుడే నాకు తెలుసురా. మరైతే నాతో ఎందుకు చెప్పలేదు నాన్న? తను మోసం చేసిందని తెలియగానే నా గుండె రగిలిపోయిందిరా. వెంటనే తనకు బుద్ధి చెప్పాలనుకున్నాం, కానీ తను నిన్ను ఎలా అయితే మోసం చేసి వాడుకుందో దానికి బదులుగా ఆ సంధ్యని ఇంటి కోడలుగా చేసుకొని తనని 3 చెరువుల నీళ్లు తాగించి బుద్ధి చెప్పాలనుకున్నాను. దానికన్నా ముందు నీ అంతట నువ్వు నిజం తెలుసుకునేంత వరకు ఈ విషయం నీకు తెలియచేయకూడదు అనుకున్నాం రా. నానా, నా హనీ నన్ను ఎప్పుడూ మోసం చేయదు. తను నాతో నిజం చెప్పకపోవడానికి ఇంకేదో కారణం ఉండుంటుంది. అన్నయ్య, ఇప్పటికీ మోసపోయింది చాలు, ఇంకా మోసపోతావా? సంధ్య నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు. తన అవసరాల కోసం నిన్ను చుట్టూ తిప్పుకొని వాడుకొని వదిలేసింది. దీపా, నా హనీ గురించి అలా మాట్లాడొద్దు. నీ హనీ నిన్ను అంతలా ప్రేమిస్తూ ఉంటే నువ్వు పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడే నీతో పాటు వచ్చేయాలి కదరా, ఎందుకు రాలేదు? నాన్న, తనకప్పుడు వేరే సమస్యలున్నాయని చెప్పింది, అందుకే మా పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది. సరేరా, ఇప్పుడు నిజమేంటో తెలిసిపోయింది కదా. ఈ క్షణమే వెళ్ళి సంధ్యతో మాట్లాడి తనని ఇంటికి తీసుకురా. నేనే మీ పెళ్లి జరిపిస్తా. అవునన్నయ్య, అసలే ఇది పెళ్లిళ్ళ సీజన్, మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. నువ్వు సంధ్యని, అదే నీ హనీని ఒప్పించి తీసుకొస్తే మీ పెళ్లి జరుగుతుంది. అది నీ వల్ల కాదని నీ మోహం చూస్తుంటేనే అర్థమవుతుందిరా. ఇంతకీ నువ్వు సంధ్యని కలిసావా? లేదు నాన్న, తనని వెతుక్కుంటూ వెళ్తే శ్రావణి కనిపించింది. అనుకోకుండా సంధ్య గురించి తనని అడిగితే నిజం చెప్పింది. ఆలోపే నాకు సంధ్య ఫోన్ చేసింది. నేను ఈ విషయం గురించి తనని అడిగితే తర్వాత మాట్లాడతానని చెప్పింది. నీ నుంచి తప్పించుకోవటానికి అలా చెప్పుంటుందిరా. ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుందే కానీ నిన్ను ప్రేమించట్లేదు.